ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు రోజులు హైటెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాలు జరిగాయి అంటే తెలుగులో చెప్పాలంటే ప్రపంచ కమ్మ మహాసభలు జులై ఇరవై ఒకటి ఇరవై రెండు విశేషం ఏంటంటే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైరు హాజరయ్యాడు నిజానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నేను ప్రజలందరికీ సంబంధించింది కాదు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని గురించి చెప్తున్నాను వేరుగా అర్థం చేసుకోవద్దు సో కాబట్టి తనేమో గైర్ హాజరయ్యాడు మరి దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సమావేశ ఉద్దేశం ఏంటి మనం కొంచెం లోతుకెళ్ళి చర్చించుకున్నాం కేజీఎఫ్ అనేది ఆరు నెలల క్రితం జట్టి కుసుమ కుమార్ వచ్చిన మానమ్మ ఆయన మానస అనుకోండి ఆయన ఆలోచనల నుంచి ఉద్భవించినటువంటి సంస్థ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఎవరి జట్టి కుసుమ కుమార్ ఎందుకంటే మనకి జట్టి కుసుమ కుమార్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాడు రేవంత్ రెడ్డి చేసినప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన కూడా చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది మనం మర్చిపోవద్దు నిజానికి రేవంత్ రెడ్డికి జిగ్రీ దోస్తు అనుకోండి ఏవి కాలేజీ దగ్గర నుంచి కూడా ఇద్దరు క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ అట తర్వాత ఇల్లు పక్క పక్కనే ఆఫీసు పక్క పక్కనే సో దాదాపుగా గత మూడు దశాబ్దాలు పైగా వీళ్ళిద్దరి సాన్నిహిత్యం సహచర్యం జరుగుతూ వచ్చింది ఆయన జట్టి కుసుమకుమార్ అంటే ఈయన కోర్స్ సంగారెడ్డి సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఆయన అన్నీ కూడా సంగారెడ్డి ఎప్పుడో తెనాలి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఈయన కాదు సో కాబట్టి ఈయన ఇటీవల కాలంలో ఖమ్మం పార్లమెంట్ సీటు కూడా ప్రయత్నం చేయటం అయితే జరిగింది సో కాబట్టి ఇవాళ ఇది ఆయన చరిత్ర ఆయన గురించి బ్రీఫ్గా ఎందుకంటే ఆయనే ఆర్గనైజ్ చేసింది అందరూ ఆయన గురించే చెప్తున్నారు కాబట్టి ఆయన గురించి సర్చ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్నటువంటి సందేహాలు కొన్ని మేము ముందు పెడతా ఏమిటి అంటే నెంబర్ వన్ అండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు కూడా కాల ఇంకా మరి ఈ టైంలో ఈ సమావేశాలు జరగటం అనేది కరెక్టా టైమ్లీనా కాదా అందరికీ ఇది డౌట్ వస్తుంది ఒకటి ఎందుకంటే ఎన్ని ఏ మాట కా మాట చెప్పాలా కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ ప్రాతినిధి రాజ్యాధికారం ఉందంటే ఆంధ్రాలోనే మరి చంద్రబాబు నాయుడు ద్వారా మరి ఆయన వచ్చింది మొన్నే సో ఇది ఎంతవరకు కరెక్టు టైమింగ్ అనేది రెండోది ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గర డైరెక్ట్ వెళ్ళి మాట్లాడే చనువు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ సీఎం ప్రస్తుత సీఎంకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈయన మరి కుల సంఘానికి ఈయనే సారథ్యం వహించి నడిపించడం ఎంతవరకు కరెక్టు ఇది రెండో ప్రశ్న ఉన్నటువంటి సందేహం నేను సరే మూడోది ఏంటంటే అందరికి చంద్రబాబు నాయుడు ఎందుకు అటెండ్ కాలేదు ఇది అందరికీ వస్తున్నటువంటి సందేహం ఈ మూడు పాయింట్స్ మీద నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ ఇది తెలుసుకునే ముందు ఇంకొకటి జట్టి కా కుమార్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకటి మనం మర్చిపోకూడదు చరిత్రలోకి వెళ్దాం డిసెంబర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు జరిగినప్పుడు ఇదే జట్టి కుసుమ కుమారు కీలక పాత్ర పోషించాడు ఆ రోజు కేసీఆర్ నుంచి దూరమైనటువంటి కమ్మ సామాజిక వర్గం ఎవరి వైపు వెళ్ళాలి బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా అని ఎదురు చూస్తున్న టైంలో కుసుమ తో పాటు ఇంకా మిగతా కుల పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరూ హైదరాబాద్లో సమావేశమయ్యి కాంగ్రెస్కి మనం మద్దతు ఇవ్వాలి కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ మర్చిపోవద్దు ఒకటి తర్వాత కేజీఎఫ్ని అంత అంతటి కీలకమైనటువంటి వ్యక్తి నేనేందంటే చాలా చూస్తున్నాను సామాజిక దీంట్లో ఏంటంటే మీరు ఆటిల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇక్కడ తక్కువ యాక్టివ్గా ఉంటారు ఉండొద్దు పదవులు కూడా ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంత యాక్టివ్ రోల్ చేసేటువంటి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి సంఘం నడటం అనేది జల్లగా జరగదు ఎందుకంటే ఎందుకు జరగదో కూడా నేను చెప్తాను ఎందుకు రాజకీయంగా ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఎందుకు అంత మరి అంత సారథ్యం వహించకూడదు అనేది కూడా చెప్తా అటెండ్ కావటం వేరు సారథ్యం వహించటం వేరు కారణం ఏంటంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి చాలా ఉంటాయండి నేను ఒకటి చెప్తాను ఒకటి మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేటువంటి ఇంప్రెషన్ రాకూడదు నెంబర్ వన్లో ఉండేవాళ్ళు ఆ సంఘ సంఘాన్ని నెంబర్ వన్గా ఉండి నడిపేటువంటి వాళ్ళు రెండోది అన్నిటికన్నా ముఖ్యం రాజకీయంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆంధ్రాకి నిధులు ఇచ్చారని చెప్పి రాహుల్ గాంధీ కూడా కృషి బచావో బడ్జెట్ అని అన్నాడు మరి రాహుల్ గాంధీ నువ్వు విమర్శించగలవా లేవు కదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కనీసం నిలదొక్కుకోవాలంటే ఆ డబ్బులే అవసరం ఇప్పుడు సో రేపొద్దున రాహుల్ గాంధీ ఇంకొక అడుగు ముందు వెళ్ళి చంద్రబాబు నాయుడు అనుకో మరి నిన్న నువ్వు మామూలు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద దాడి చేయటాన్ని ఖండించారు జైల్లో పెట్టే వరకు కరెక్ట్ నే కాదంట్లో అది నీ ది వ్యక్తిగతం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు ఇప్పుడు రాహుల్ గాంధీ రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తే మీరు రాహుల్ గాంధీ విమర్శించలేరు కదా ఈ ఇబ్బందులు ఉంటాయి సంఘానికి నాయకత్వం వహించేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి అందుకని మీరు రాజకీయంగా ప్రముఖంగా లేరనుకోండి అసలు ఇబ్బంది లేదు ఓకే మీరు మీ ఏ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ వాళ్ళ ప్రయోజనాలను కాపాడటమే నా ఉద్దేశం అనుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు మీరు రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కుల సంఘానికి రాజకీయ దాంట్లో మామూలుగా ఉంటే అది పెద్ద సమస్య కాదు చాలా యాక్టివ్గా ఉండి పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి తను కాకుండా ఇంకొకరు చేసి ఉంటే బాగుండేదేమో నా ఒకటి వస్తుంది రెండోది ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్ర వరకు ఏంటంటే ఆయన సంగారెడ్డిలో పుట్టి పెరిగాడు కాబట్టి ఆయనకి ఆంధ్ర రాజకీయాలు ఇంకా అనుకోవచ్చు నాకు బాగా అవగాహన ఉందని కానీ కాదు ఆంధ్రాలో కుల సమీకరణలు కుల రాజకీయాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి తెలంగాణలో పోషించాం ఒక్క మాట చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోవటానికి ఒక కారణం అదే ప్రధాన కారణం నేను అనగానే ఒక కారణం కుల సమీకరణలు మర్చిపోవద్దు ఓవర్ప్లో ఎప్పుడైతే డామినెంట్ క్యాస్ట్ చేస్తుందో అప్పుడు మిగతా వాళ్ళందరూ ఒకటవుతారు ఇది మనం మర్చిపోవద్దు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ కాదు బీసీ క్యాస్ట్ కాదు ఇవి డామినెంట్ క్యాస్ట్ సో ఇక్కడికి చాలా జాగ్రత్తగా మెసులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనేమో ఎందుకంటే ఇలా వార్ప్లే చేసి లాస్ట్ టైము కుల సమీకరణలో దెబ్బతిన్నాననేట భావన ఉంటే ఉండుండొచ్చు చంద్రబాబు నాయుడుకి అందుకనే ఆయన ప్రత్యక్షంగా హాజరు కాలేదు ఆయన అనుచరులు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఆయన మాత్రం రాల కారణం ఏంటంటే నేను చెప్పేది డామినెంట్ క్యాస్ట్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ ఇన్ ద సొసైటీ ఇవాళ బ్రాహ్మణస్ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ కాదండి కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నప్పుడు రెడ్డి కమ్మ వెలమ ఈ మూడే ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ కాపు కూడా సంఖ్యాపరంగా పెద్దదైనా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ కాదు వాళ్ళకి వాళ్ళే ఓటు వేసుకునే పరిస్థితి లేరు ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే బలంగా ఉండదో ఆ కులం కష్టం దీనినిది కాదు ఈ మూడే ఆర్థికంగా బలంగా ఉన్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేసే దీంట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు కుల సంఘ మీటింగులు పెట్టేటప్పుడు ఓవర్ ప్లే అయితే అది కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది నాకు ఒకరి మీద ప్రేమ ఒకరి మీద వ్యతిరేకత లేదు ఒక విశ్లేషణ చేసేటప్పుడు వాటి అతీతంగా విశ్లేషణ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను సో కాబట్టి ఇది సిబి చంద్రబాబు నాయుడు రాకపోవటానికి ఆ రెండు వేల పంతొమ్మిది అనుభవం గుణపాఠంగా ఉండవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన అటెండ్ కాకపోవటం అనేది వ్యూహాత్మకంగా సరైనటువంటి నిర్ణయం అటెండ్ అయ్యుంటే ఏమై ఉండేది జగన్ దీన్ని మళ్ళా కుల సమీకరణ చేయటానికి ఒక ఒక అస్త్రంగా వాడుకోని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు అది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి రావేందర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తి కాంగ్రెస్లో ప్రముఖంగా ఉండే వ్యక్తి సారథ్యంలో చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యుంటే అది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని ఉండేవాడు అటెండ్ కాపోవటం అనేది ఆయనకున్న రాజకీయ అనుభవం అను అనుభవంలో అటెండ్ కాలేదని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దా అసలు ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాలు ఎలా జరిగినాయి చివరగా నేను దీని గురించి చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా నేను కొన్ని కొన్ని ఉపన్యాసాలు విన్నాను కానీ ఆ ఉపన్యాసాల ధోరణి చూస్తే కమ్మ సామాజిక వర్గం ఒక విక్టిమ్హుడ్ కార్డు ప్లే చేయడానికి ఆ ఉపన్యాసకర్తలు ప్రయత్నం చేశారు ఎంతవరకు సబబు వాళ్ళ మీద దాడులు జరిగిన మాట నిజం జగన్మోహన్ రెడ్డి సామాజిక పరంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం నిజం దాడులు చేయటం నిజం ఆయన అయితే దారుణ దారుణాలు భారత్ బయోటెక్ ఎల్లా కృషిని పట్టుకునే కులాన్ని గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి నేను జరగలేదని కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే అదే టైంలో కేసీఆర్ని కూడా దాడులు చేశారంటే నా ఉద్దేశం అది పాక్షిక సత్యం పూర్తి సత్యం కాదు ఉంటే ఉండొచ్చేమో కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాగా పూర్తిగా సామాజిక పరంగా కక్ష పెట్టుకున్నాడు అనేది మాత్రం నేను నమ్మలేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూ అయింది నేను ఒప్పుకుంటా కానీ అదర్వైజ్ ఆయన ధోరణే అది దొర మనస్తత్వం కేసీఆర్ది సో కాబట్టి అంత కరెక్ట్ కాదేమో సామాజిక పరంగా టార్గెట్ చేశాడనేది జగన్మోహన్ రెడ్డి చేశాడంటే ఒప్పుకుంటా కానీ కేసీఆర్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అది ఓవర్ ప్లే చేయటం అవుతుంది అట్లనే అన్యాయం జరిగింది కమ్మ సామాజిక వర్గాన్ని అనేది ఎక్కువ హైలైట్ చేయటం అనేది యాక్చువల్గా వాళ్ళకే నష్టం ఎవరు కాదని రండి వాళ్ళు చేసినటువంటిది వాళ్ళ దాంట్లో ఆర్థికంగా బాగా ఎదుగుదల వచ్చి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు చిత్రరంగంలో వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు దాని వరకు ఎవరికి డౌట్ లేదు నేను ఇందాకనే చెప్పాను కదా ఈ మూడు క్యాస్ట్లు ఎప్పుడైతే మీరు డామినేట్ రోల్ ప్లే చేస్తాయో ఓవర్ ప్లే చేస్తాయో అది కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి నిజాన్ని కూడా చెప్పడానికి కూడా ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు కాబట్టి మీరు ఓవర్ ప్లే చేసి మేము ఇంత చేసాం చేసాం మాకు అన్యాయం జరిగిందని అంటే కరెక్ట్ ఒకవైపు రాజ్యాధికారం ఉంది మీరే చెప్తున్నారు తెలంగాణలో కేసీఆర్ రెండు శాతం కూడా లేనటువంటి వ్యక్తులు పది సంవత్సరాలు రాజకీయాలను శాసించారు అనేది మరి అది మీరు ఆంధ్రాకి అప్లై చేయండి నేను ఇటన్నిటికీ అతీతంగా మాట్లాడుతున్నాను అప్లై చేసి ఆలోచించండి మీరు చెప్పిన మాటే ఆంధ్రాలో ఇంకొకరు అన్నారు అనుకోండి మీ సామాజిక వర్గాన్ని ఎలా ఉంటుంది అది అందుకే దయచేసి మీ విక్టిమ్ కార్డు పే చేయటం అనేది కమ్మ సామాజిక వర్గం అనేది ఆంధ్రాలో నెగటివ్ కార్డు అవుతుంది తప్పితే పాజిటివ్ కార్డు కాదు నిజమైతే అయి ఉండొచ్చు మేమే దాడులు జరిగితే జరిగి ఉండొచ్చు మీరు చేసిన కంట్రిబ్యూషన్ గురించి కూడా నేనేమి తక్కువ మాట్లాడట్లేదు కానీ మాట్లాడేటప్పుడు చాలా అదే హైలైట్ చేసి మాట్లాడటం అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఇట్లానే చంద్రబాబు నాయుడుకి మద్దతుదారులు కొద్దిగా ఓవర్పులో చేసింది అనేది ఒక కారణం అనేది చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులకు కూడా కాబట్టి నా పాయింట్ ఒకటే ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ టైంలో తనని బలహీనపరుస్తాయి తప్పితే తనని బలపరచవు నెంబర్ వన్ ఒక కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్య పాత్ర పోహించే వ్యక్తి సారథ్యం వహించడం తప్పు ఆ విషయంలో నాకు నూటికి నూరు శాతం క్లారిటీ ఉంది ఎవరో కొంచెం పొలిటికల్గా మరీ యాక్టివ్గా లేకుండా సంఘం యాక్టివిటీ ఉన్న వ్యక్తి సారథ్యం వహిస్తే అది వేరుగా ఉండేది రెండు మూడోది అసలు టైం కూడా కాదు ఇది కరెక్ట్ కాదు ఈ టైంలో మీరు అది రేవంత్ రెడ్డి హాజరై చంద్రబాబు నాయుడు హాజరు కాకుండా అదొక రాజకీయ దీన్ని నాకైతే అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైంది ఇహనుంచైనా సరే చాలా జాగ్రత్తగా డామినేటింగ్ క్యాస్ట్ ఏదైనా సరే అది రెడ్డి అయినా కమ్మ వెలమ అయినా ఓవర్ ప్లే చేస్తే మాత్రం ఎందుకంటే వాళ్ళే ఎక్కువ సొసైటీలో బాగా డెవలప్ అయ్యి ఫలాలు అనుభవించినటువంటి కులాలు వాళ్ళు స్వయంగా కృషితో వచ్చే వస్తే వచ్చి నేను దాన్ని ఆ డిస్ప్యూట్లోకి వెళ్ళట్లా కానీ ఓవర్ప్లే చేయకూడదు ఈ మూడు కులాలు మాత్రం ఆంధ్రలో రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ కీ పొజిషన్స్లో ఉండాలనుకుంటే మాత్రం ఓవర్ప్లే చేసి సమావేశాలు పెట్టి బహిరంగంగా అలా ఎలా అని మాట్లాడితే మాత్రం అది కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది ఎప్పటికైనా ఇది తెలుసుకొని మెసలటం వలన వాళ్ళకే ఉపయోగం ఉంటుంది తప్పితే వాళ్ళు లేకపోతే వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందా నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి